ఇక్కడ ఎవరు ఉండకూడదు మాట్లాడకూడదు ఏజెంట్ ఫారాలు ఇస్తా ఉన్నారు ఏజెంట్ ఫారాలు కూడా ఇవ్వకుండా చేయాలంటే వాళ్ళేదో ట్రాఫిక్ మాకు క్లియర్ కావట్లేదు ట్రాఫిక్ ఇదే మెయిన్ రోడ్డు కాదు మేమేదో మా పని మేము చేసుకుంటున్నాము ఎక్కడ మోటార్ సైకిల్స్ కూడా అడ్డం లేవు కార్లు అడ్డం లేవు ఏదన్నా వాళ్ళకి కావాలంటే సహకరిస్తామంటున్నాము లోపలోకి వచ్చి అది ఇది దబాయిచ్చి ఏదో చేయాలని చూస్తే మేము వెరీ క్లియర్గా చెప్తున్నాము ఎలక్షన్ జరుగుతూ ఉంది ఏజెంట్ ఫారాలు ఇవ్వాలి ఏజెంట్ ఫారాలు ఇచ్చే వరకు వాళ్ళు ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేయడం మాత్రం మంచిది కాదు ఇది ఏదున్నా కానీ కూడా మీకు మీకు పూర్తి సహకారం అందిస్తాము మీరు కూడా మాకు సహకారం అందించాలి మీరు చెప్పినట్టు మేము వినాలంటే అయ్యే పని కాదు మీ ఇంట్లోకి వచ్చి దబాయిచ్చి చేయడం మంచి పద్ధతి కాదని చెప్పడం జరిగింది నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా పోలీస్ యంత్రాంగం కానీ మిగతా వాళ్ళకి కానీ మాకు డిస్టర్బెన్స్ లేకుండా మేము ఎవరింటికి పోవటం లేదు ఎవరింటికి కూడా కూర్చోవటం లేదు మాకు డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది ఇంట్లోకి వచ్చి పోలీసులు దబాయించి ఎస్ఐలు సీఏలు లేకపోతే డిఎస్పీలు వచ్చి ఫోన్ ఇబ్బంది పెట్టడం ఏంటి నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మేము ఇంట్లో పని చేసుకుంటున్నాం బయట ఎక్కడ లేము చక్రపాణి గారు ఉన్నారు చక్రపాణి రెడ్డి ఆల్రెడీ నంద్యాల రెసిడెంట్ నంద్యాల ఇంట్లో తమ అన్న ఇంట్లో ఉంటున్నాడు ఆడికి వచ్చి పని చేసుకోకూడదు మీరు వెళ్ళిపోవాలంటే ఎందుకు వెళ్ళిపోతారు నాకు అర్థం కాదు ఆయన రెసిడెంట్ కాకపోతే మనం అడగాలి ఆధార్ కార్డు ఇక్కడే ఉంది ఉండేది ఇక్కడే ఉన్నారు భార్యాభర్తలంతా ఇక్కడే ఉన్నారు వెళ్ళిపోవడానికి ఇప్పుడు ఏమన్నా ఆయన ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు మినిస్టర్ కాదు మంత్రులు తిరుగుతూ ఉన్నారు ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉన్నారు అయినా కానీ కూడా వాళ్ళనేమన్నా కూడా మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని చూడడం ఎలక్షన్స్ ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయడం తప్ప వేరే కనపడటం లేదు బయట జిల్లాలో నంద్యాలలోనే తిరుగుతున్నారు ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా నిన్న వెళ్ళరామయ్య రాత్రి సినిమాలో సినిమాకి వచ్చారని చెప్పారు కనుక కనపడ్డాడు అంటున్నారు రాజనారాయణ గారు మొత్తం అంతా ఏది నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతూ ఉన్నాడు జనార్దన్ రెడ్డి గారు ఇంటో పనగానుకోవాలి అందరూ వాళ్ళే ఉన్నారు మొత్తం అంతా మంత్రులు మిగతా వాళ్ళ దాన్నే ఉండి పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ మౌనిక రెడ్డి వచ్చి అర్లగడ్డ నుంచి ఈడ ఏజెంట్ ఇస్తున్నారు జనరల్ ఏజెంట్గా అఖిలి ప్రియ గారు తిరుగుతూ ఉన్నారు ఫరూక్ గారు ఈరోజు మీటింగ్ పెట్టాడు పోయి అది ఆ ఏలూరు ముస్లింస్ను అదే పనిగా ఈరోజు పెట్టడానికి అవకాశం కూడా లేదు వేరే దాబా దగ్గర పిలిచి మీటింగ్ పెట్టి డబ్బులు పంపిణీ చేసి దర్గాకి ఇవ్వడం జరిగింది ఈరోజు ఏలూరు దర్గాకు సంబంధించి ఈద్ కాక దర్గాకు ఈరోజు డబ్బులు ఇవ్వడం పంపిణీ చేయడం జరిగింది ఇవన్నీ వాళ్ళు చేస్తాం మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయడం మంచిది కాదు క్లియర్గా చెప్తా ఉన్నాము అదే బజార్లో ఉండే ఇల్లు కాదు ఇది మెయిన్ రోడ్డు కాదు మా పని మేము డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుంటున్నాం మేము కార్లు అడ్డం లేవు మోటార్ సైకిల్ కూడా అడ్డం ఉండదని కాబట్టి ఏదో అడ్డం తీసుకొచ్చి మొత్తం పోలీసు వస్తామంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు దీంట్లో ఎవరికి భయపడే ప్రసక్తి లేదు ఎవరో బెదిరించాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎవరు నొంగే ప్రసక్తి లేదని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఆఫీస్